ఇవాళ ఈ దొంగలంతా కాంగ్రెస్ దొంగలేమో పందికొక్కులాగా ఒక్కొక్క నాయకుడు 100 కోట్ల నుంచి 1000 కోట్లు దోసుకున్నాడు చంద్రబాబు దిగిపో వీళ్ళకి అద్దెక్కుతారంట సిగ్గులేకుండా డిపాజిట్లు కోల్పోయి గ్రామాల్లో వార్డు మెంబర్లు కూడా గెలవలే వీళ్ళు ఇవాళ ఈ మొదట వరుసలో ఒక్కొక్కడు 100 కోట్ల నుంచి 1000 కోట్లు అన్నారు పాకిస్తాన్ మీకు సీబీఐ అవసరమా రికవరీ యాక్ట్ ద్వారా మేఘమదన డబ్బులు కక్కిస్తావు రఘువరారెడ్డి నీ పెదనాన్న శ్రీరామ్ రెడ్డి మంచినీటి పథకంలో నువ్వు తిన్న 100ల కోట్లు కక్కిస్తాం నీ దొంగసారా కంపెనీలని కక్కిస్తాం బొత్స ఏసీబీ మద్యం కేసు శ్రీరంగం చేస్తున్నారా దొంగల దొంగలో ఊళ్ళు పంచుకున్నట్టుగా రాజశేఖర రెడ్డి నాయకత్వంలో కేబినెట్ మంత్రులుగా అలగబెట్టిన మీరు ఇవాళ ధర్నాలకు కూర్చుంటున్నారా దీక్షలు చేస్తున్నారా దేనికి తినడబ్బులు కక్కండి సెక్షన్ 8 చెల్లదంట కేసీఆర్ గారు మాట్లాడుతున్నారు సెక్షన్ 8 చెల్లకపోతే ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 2014 చెల్లుదా ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 2014 చెల్లుతుంది దాంట్లో పార్ట్ 2 సెక్షన్ 8 చెల్లదు ఆహా ఏమి ద్వంద్వ వైఖరి ఏమి ద్వంద్వ నీతి ఏం చెప్పింది సెక్షన్ 8 సోనియా గాంధీ గారు ఇది ఎవరు రాశారండి కేసీఆర్ గారి పెన్ డ్రైవ్ ఇవాళ రాజీవ్ శర్మ గారు ఆ రోజు హోమ్ డిపార్ట్మెంట్ లో అలగబెట్టిన రాజీవ్ శర్మ గారు ఈ పెద్ద మనుషులంతా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎవరైతే పెత్తనాలు చేశారో వాళ్ళంతా కూడా ఇవాళ తెలంగాణ ప్రభుత్వంలో కీలకమైన వ్యక్తులుగా ఉన్నారు రాజీవ్ శర్మ ఏం రాశారు ఇక్కడ ఉమ్మడి రాజధాని వాసుల రక్షణ గవర్నర్ బాధ్యత గవర్నర్ ప్రత్యేక బాధ్యతలు ప్రత్యేకించి శాంతి పద్ధతులు అంతర్గత భద్రత కీలక సంస్థల భద్రత ఉమ్మడి రాజధానిలో ప్రభుత్వ భవనాల కేటాయింపు నిర్వహణ అంశాలను వర్తిస్తాయి మూడవదిగా ఈ బాధ్యతల నిర్వహణ విషయంలో తెలంగాణ మంత్రివర్గాన్ని సంపాదించిన తర్వాత తన వ్యక్తిగత నిర్ణయం ప్రకారం చర్యలు తీసుకోవచ్చు గవర్నర్ గారి వ్యక్తిగత నిర్ణయం ప్రకారం చర్యలు తీసుకోవచ్చు అయితే ఏదైనా ఒక విషయంలో గవర్నర్ వ్యక్తిగత నిర్ణయం ప్రకారం చర్యలు తీసుకోవచ్చా లేదా అనే ప్రశ్న తలెత్తితే గవర్నర్ విశక్షణే తుది నిర్ణయం అవుతుంది గవర్నర్ ఆ విధంగా వ్యవహరించి ఉండాల్సింది కాదు లేదా వ్యవహరించాల్సింది అని సవాల్ చేయడానికి వీల్లేదు నాలుగో అంశం గవర్నర్కు ఇతర సలహాదారుల్ని కేంద్రం నియమించాలి ఇంత స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో భారత పార్లమెంట్ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాజధాని గవర్నర్ గారికి అధికారాలు బదలాయిస్తే కేసీఆర్ గారు చెప్తారు సెక్షన్ 8 చెల్లదంట మరి ఏం చెల్లింది ఏం చెబుతున్నాడు ఆయన బిల్లు పాస్ కావడం కోసం కంటి తుడుపు చెరిగా పెట్టాం ఇప్పుడు దొంగలంతా బయటికి రావాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఈ వాస్తవాలు ఈ వాస్తవాల మీద కాంగ్రెస్ పార్టీ సంజాయిషి ఇవ్వాలి
कांग्रेस पार्टी प्रजा विवरण इवाल इवा केसीआर गार्ल बैठक केसीआर गवर्नर गटल बैठक सेक्शन 8 चलो बिल्लु पास कासम कंटि तुडुपुगा चेरिगा पेट्टां इंत कार्यक्रम जो कांग्रेस दंगलो राष्ट्र हक्कुल्नि कापाडकुंडा राष्ट्र प्रयोजनाल कोसम निलबडकुंडा चंद्रबाबु गारिनि कदा तिट्टिंदि मंत्रुल्नि कदा तिट्टिंदि मम्मल्नि कादुगा असल्लोना के जगन्मोहन रेड्डि कनपट्ल ఆయన ఉత్తరం రాశాడంట ఉమామార్తి సిగ్గులాపోతే సరి ఇద్దరు ఎమ్మెల్సీని కేసీఆర్ తీసుకుపోతే మూడో ఎమ్మెల్సీని బోనస్ గా ఇచ్చే ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆ పక్కన కేసీఆర్ 1400 మంది విద్యుత్ ఉద్యోగులు ఇప్పుడు వందల మంది ఇక్కడికి వచ్చి నిలబడ్డారు వాళ్ళ కాంగ్రెస్ ఖాళీ చేపించి వాళ్ళ హైకోర్టు పక్కన ఆదేశాలు ఇచ్చింది ఇంటర్యం ఆర్డర్ ఇచ్చింది ఆర్డర్ వచ్చే లోపలే కాంగ్రెస్ ఖాళీ చేయమని వాళ్ళ కుటుంబాల మీద దాడి జరుగుతా ఉంటే వాళ్ళ కుటుంబాలను మానసికంగా ఇబ్బందులు పెడతా ఉంటే బాధ్యత లేదా యాక్ట్ గురించి మాట్లాడతారా జూన్ 2 2014 లో అధికార పూర్వకంగా రాష్ట్ర విభజన జరిగింది సంవత్సర కాలంగా మా కేంద్ర మంత్రులు రాష్ట్ర మంత్రులు मुख्यमंत्री చంద్రబాబు నాయుడు గారితో సహా ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయమని అడుగుతా ఉంటే మేనమేషాలు లెక్క పెడతారా రాష్ట్ర ప్రజలకు వివరణ ఇవ్వండి ఈ కాంగ్రెస్ దొంగలు ఇవాళ రాష్ట్ర ప్రయోజనాల్ని దెబ్బతీస్తూ దుర్మార్గంగా వ్యవహరిస్తా ఉన్నారు ఎంత దుర్మార్గం పామాయిలు కందిపప్పు బెల్లం గోధుమలు శనగలు పామాయిలు నెయ్యి 30 లక్షల కుటుంబాలకే 320 కోట్లు ఖర్చు పెట్టి రాష్ట్ర ప్రభుత్వం చంద్రన్న సంక్రాంతి కానుక కింద పేదవాడికి గోధుమ పిండి నెయ్యి బెల్లం ఇస్తే 100 కోట్ల అవినీతి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పచ్చ కామిర్ల వ్యాత్తో బాధపడతా ఉన్నారు వీళ్ళందరూ కూడా చికిత్స అవసరం పచ్చ కామిర్లతో అంటే ఈ అవినీతి పరులు దోచుకొని ఒక్కొక్కడు 100 నుంచి 1000 కోట్లకి తిన్నదరక ఇళ్ల దగ్గర పడుకొని चिकेन मटन एवना तीसा उनवसर तिन्दरक चंद्रबाबु नायडु गारि मीद राळ्ळेस्ते राष्ट्र प्रयोजनालनु मीरु कापाडिनट्ट मीरु चेसिन दुर्मार्गानिकि डिपाजिट्लु कोल्पोये विधंगा प्रजलु बुद्धि चेप्ते सिग्गु लेकुंडा शरणु लेकुंडा बाध्यत लेकुंडा राष्ट्र प्रयोजन दबतीस्तारा राष्ट्र नायकत् मुख्यमंत्री गारु पक्न तेलंगाणा प्रभुत्वं चेस्तान कुट्रलो कुतंत्रालनु तिप्पि कोडुतू उम्मडि राष्ट्र राजधानी प्रजल हक्कुलु कापाडुतू राष्ट्र राजधानी निर्माण कोसम प्रधानमंत्री गारु अपॉइंटमेंट तीसुकोनी प्रधानमंत्री गारिनि इतर देशाल प्रधानमंत्रुल्नि रेपु विजयदशमी दसरा
अमरावती राजधानी निर्माण शंकुस्थापन कार्यक्रम राष्ट्र प्रभुत्वाने अस्थिरपरचे कुट्रलो वैएस जगनमोहन रेड्डी प्रधान भागस्वामी कांग्रेस पार्टी भागस्वामी वीळ्ळंता कूडा तेलुगुदेशं पार्टी दब्बतीयाले राष्ट्रं कलिसुंटे ఏడవలేమని చెప్పి ఆ రోజు రాష్ట్ర విభజన కారణకులయ్యారు. మళ్ళీ కూడా సంసారం చేసుకుంటా కాపురం సరి చేసుకుని ముందుకెళ్తా ఉంటే రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తూ 5 కోట్ల ప్రజల సంకల్పాన్ని దెబ్బతీయాలనే కుట్రలో భాగస్వాములై దొంగలు దొంగలు ఒక దొంగ హైదరాబాద్ లో మాట్లాడితే ఒక దొంగ విజయవాడలో మాట్లాడతాడు. మళ్ళీ దొంగల కసి దొంగల బచ్చాలంటే దొంగలేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పంపిస్తారు. అంటే వీళ్ళంతా కూడా కంబైన్ రాజకీయం. పొద్దున కాంగ్రెస్ దొంగ ఏది మాట్లాడతాడో సాయంత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ దొంగ అది మాట్లాడతాడు. అంటే ఒక రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడానికి ఎన్ని కుట్రలు కుతంత్రాలు అవసరమా? కేంద్ర ప్రభుత్వం దాన్ని అడ్డుకుంటుందా? ఆ సాహసం చేస్తదా? హరిహర బ్రహ్మాదులు అడ్డమచ్చిన, నీ తాత జేజమ్మలు అడ్డమచ్చిన, కోటి మంది చంద్రబాబు నాయుడు కొంగ జపాలు చేసిన మీ కళ్ళ ముందే పాలమూరు ప్రాజెక్టు కట్టి చూపిస్తానని మనవి చేస్తా ఉన్నా.